నమస్కారం ఏసీటీ ప్రేక్షకులకు వీక్షకులకు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను మీకు అందించేటటువంటి ఏసీటీ మరో ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉంది ఏదైతే ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారి కోవిడ్ కరోనా వైరస్ సందర్భంగా దేశ ప్రజలంతా అంటే ప్రపంచ ప్రజలంతా విలువలు అందులో భాగంగా మన భారతదేశ ప్రజలు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా కరోనా ఫియర్తో ఉన్నారు అయితే అసలు ఈ కరోనా పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా సంక్రమిస్తుంది సంక్రమిస్తే ప్రాణ అంతకం అవుతుందా ప్రాణాల నుంచి బయటపడవచ్చా అనే దానిపై ఇప్పటికే అనేక మంది వైద్యులు రకరకాల సలహాలు సూచనలు ఇచ్చారు ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపడుతూ ఉంది అయితే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకి వైద్య సలహాలు చాలా ముఖ్యము అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అందులో భాగంగానే మీకోసం ఒక ప్రముఖ వైద్యులు పరిచయం లేని పేరు రమేష్ డాక్టర్ రమేష్ గారు ఏదైతే గుండె వైద్య నిపుణులు రమేష్ హాస్పిటల్ అంటే ఎంతో ప్రసిద్ధి దాదాపు వేలాది మంది గుండె ఆపరేషన్ చేసినటువంటి ప్రముఖ వైద్యులు రమేష్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ ఏదైతే ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది ఈ కోవిడ్ చైనాలో పుట్టింది ఇప్పుడు ఎవరికి వాళ్ళే మా దగ్గరికి రాదనుకున్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారు తీరా చూస్తే ప్రతి గుమ్మం తలుపు తట్టే పరిస్థితి ఒక భయానకమైన పరిస్థితి వస్తూ ఉంది ఏంటి సార్ మీకు డాక్టర్లుగా చూస్తున్నప్పుడు ఏమనిపించింది ఫస్ట్ మీకు చైనాలో కరోనా వైరస్ అనగానే ఏమనిపించింది తీరా ఇప్పుడు మనం ముంగిటికొచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది సో అసలు చాలామందికి వైరస్ అంటే ఎప్పుడో ఎక్కడో ఉంటుంది ఫ్లూ కానీ లేకపోతే ఇట్లా ఏదన్నా వచ్చినప్పుడు మాత్రమే మనుషుల్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే బ్యాక్టీరియా కూడా ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కడో ఉండి మన దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఇన్ఫెక్షన్ కాజ్ అనుకుంటారు కానీ మనకి హ్యూమన్ మైక్రోబయోమ్ అనేటటువంటి ప్రాజెక్టులో మనకు తెలిసింది ఏంటంటే మన శరీరం మొత్తం ఒక థర్టీ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి అంటే ముప్పై పక్కన పన్నెండు సున్నాలు కానీ మన బాడీలో ముక్కులో కానీ గొంతులో కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కానీ మన బాడీ సెల్స్ కంటే పది రెట్లు అధికంగా బ్యాక్టీరియాలు వైరస్లు కలిపి మన హ్యూమన్ బాడీలో ఉంటాయి అనేది మనకి తెలిసింది అంటే ఎప్పుడో ఒకసారి బ్యాక్టీరియానో వైరస్ వచ్చి మనని తాకటం కాదు మనం హ్యూమన్ బాడీ మనం ఆ బ్యాక్టీరియా వైరస్ల సమూహంలో మనం నివసి నివసిస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఈ వైరస్ అనే పేరు అనేది ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ అంటున్నారు ఈ కరోనా వైరస్లో నెక్స్ట్ మ్యూటేషనల్ ఫామ్లో వచ్చింది ఈ కోవిడ్ నైన్టీన్ ఈ కోవిడ్ నైన్టీను ఆ కరోనా వైరస్లు దాదాపు ఒక యాభై సంవత్సరాల ముందు నుంచే ఇవి ఉన్నట్టుగా అది జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ పిగ్స్ డయేరియా అవి రావడం అలాగే మనుషుల్లో కూడా కొన్ని కొన్ని ఈ సార్స్ ఇన్ఫెక్షను మర్స్ ఇన్ఫెక్షను ఇవన్నీ కూడా కరోనా వైరస్ సంతతికి చెందినవి అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ మిగతా వాటిలతో ఫ్లూ కానీ మనకి మర్స్ కానీ లేకపోతే సార్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాలు నెమ్మది నెమ్మదిగా అవి పాకి మిగతా దేశాల్లోకి వస్తే ఇది విదిన్ త్రీ మంత్స్లో ప్రపంచ దేశాలు అన్నింటిలోకి కూడా చాలా ర్యాపిడ్గా వ్యాప్తి చెందింది దీనికి ముఖ్యమైన కారణం ఇది ఈ వైరస్ చాలా కాలం చాలా టైము డేస్ అవర్సు వాతావరణంలో అది లైవ్గా ఉండడం అన్నమాట అసలు లైవ్ అంటే మనం అసలు వైరస్ అంటే అది ఎండ్ ఆఫ్ లైఫ్ అంటాం ఆల్మోస్ట్ దానికి మెటబాలిజం ఉండదు అది అలా పడి ఉంటుంది అచేతనంగా అది ఎప్పుడైతే హ్యూమన్ సెల్ కానీ జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ వెళ్ళినప్పుడు అది వ్యాప్తి చెందడం ప్రారంభమవుతుంది అప్పుడు మెటబాలిజం స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి వైరస్సు రోజున మనకి ఈ వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే దానిలో ఉండేటటువంటి ఆ స్పెషల్ స్పైక్స్ మన బాడీలో రిసెప్టర్స్ని అతుక్కుని లోపలికి వెళ్ళిన తర్వాత అది రిప్లికేట్ అవ్వడం రకరకాలుగా ఊపిరితిత్తులు గుండె కిడ్నీలు గ్యాస్ట్రో ఇంటెస్ట్ ట్రాక్టు శరీరంలో అన్ని అవయవాల్ని కూడా ఎఫెక్ట్ చేయడానికంటే త్రాంబో ఎంబాలిజం బ్లడ్ రక్త రక్తం గడ్డ ఎక్కడైనా కట్టొచ్చు ఆ విధంగా అంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఈ జబ్బు ఉన్నదనమాట అయితే దీనిలో ఏంటంటే ఒకటి మనం తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మొదట్లో మనకి డిసెంబర్ ముప్పై ఒకటిన ఫస్ట్ ఊహాన్లో ఇది మేము గమనించాము అని చైనా అప్పుడు ఏం చేసిందంటే అందరికీ కూడా ప్రపంచ దేశాల్లో జరిగినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది తప్ప ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వస్తుంది అనేటటువంటి సమాచారం ఎక్కడా కూడా లేదు అన్లైక్ ఇన్ఫ్లుయెంజా ఉంది ఇన్ఫ్లుయెంజా అంటే డ్రాప్లెట్సు దగ్గు తుమ్ము వల్ల అందరికీ వస్తుంది మనం ఇయర్లీ ఫ్లూ చూస్తాం ఇన్ఫ్లుయెంజా మనకు వస్తుంది పర్వాలేదులేదు అనుకుంటాం కానీ ఇది జంతువుల నుంచి మనుషులకు వస్తుంది కాబట్టి పెద్ద వరి అవ్వక్కర్లేదు అనేటటువంటి భావన ప్రపంచ దేశాలన్నింటిలో కూడా కలిగింది అంటే గబ్బిలాలు అటు నుంచి వచ్చింది సో అందువల్ల మనం పెద్ద వరి అవ్వక్కర్లేదు వాళ్ళు తినే పద్ధతిని బట్టి వాళ్ళు మాంసాహారం ఎక్కువగా తింటారు అందుకని వాళ్ళకి వచ్చింది మనకెందుకు వస్తుంది అనేటటువంటి భావనలు దేశాలన్నీ కూడా కొంచెం అది పూర్తి డిస్ఇన్ఫర్మేషనా లేకపోతే ఇవన్నీ కూడా డిబేట్స్ జరుగుతున్నాయి కావాలని చేశారా లేకపోతే వాళ్ళకి తెలియక చేశారా అనేది పక్కన పెడితే ఇన్ఫర్మేషన్ మాత్రం సరిగ్గా లేకపోవడం దాన్ని సరిగ్గా అంచనా వేయటంలో అన్ని దేశాలు కూడా విఫలమయ్యాయి ఇది దీనివల్ల చాలా పెద్ద పాఠం మనం ప్రపంచ దేశాలన్నీ కూడా నేర్చుకోవాల్సింది ఉంది సో ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన వైరస్ కంటికి కనిపించినది ఫ్యూ మైక్రాన్స్ ఉంటుంది ఓకే ఈవెన్ మన రొటీన్ ఆప్టికల్ మైక్రోస్కోప్కి అందది చాలా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అయితేనే కనబడుతుంది అలాంటి వైరస్ ఈరోజు మూడో ప్రపంచ యుద్ధం అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఈ పొలిటికల్ పార్టీసు అపోజిషను రూలింగ్ పార్టీ ఇలా చూస్తుంటాం ఇది ఇది ఒక్కటే రూలర్ ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ రూలింగ్ ది హోల్ వరల్డ్ అండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ మతం పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మనం అందరూ కూడా అపోజిషన్లో ఉన్నాం వీఆర్ ట్రైంగ్ టు ఫైట్ అవుట్ విత్ ది రూలింగ్ పార్టీ ఈ వైరస్ ఆ పరిస్థితిలో ఉంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యనే యునైటెడ్ నేషన్స్ డైరెక్టర్ జనరల్ కూడా అయ్యా ప్లీజ్ డూ నాట్ పొలిటిసైజ్ వైరస్ వైరస్ని మీ రాజకీయాల్లోకి లాగవద్దు అందరూ కలిసి సంఘటితంగా ఒకే త్రాటిపైకి వచ్చి దీన్ని గనక మీరు ఎదుర్కోకపోతే ఇది ఆల్మోస్ట్ మానవాళికి మొత్తాన్ని కూడా నాశనం చేసేటటువంటి అవకాశం ఉన్నది అని డబ్ల్యూహెచ్ఓ కానీ యుఎన్ఓ కానీ ఇవన్నీ ఈ ఉన్నాయన్నమాట సార్ మీరు చెప్పిన దాంట్లో అంచనా వీటి నుంచి మాత్రం చాలా విఫలమైందని చెప్పవచ్చు అయితే ఇప్పటివరకు రోజు రోజుకి వస్తున్నటువంటి ఒక కొత్త ప్రాక్టీస్ అంటే ఈ ఈ ఏ తరం ఈ ప్రజెంట్ ఉన్న తరం అంటే వంద సంవత్సరాల వయసు ఉన్న కూడా ఇది ఒక కొత్త అనుభవం మాకు తెలిసి ఇప్పుడున్నటువంటి వైద్యులకు కూడా ఒక కొత్త సబ్జెక్ట్ లాగా స్టడీ చేసి అవుతుంది అనిపిస్తుంది అయితే ఇప్పటివరకుంది ఏంటంటే ఇటు యొక్క లక్షణాలు ఏదైతే దగ్గు జలుబు తుమ్ములు జ్వరం అంటున్నారు కానీ తాజాగా ఇప్పుడు వచ్చిన నివేదికలు చూస్తే దాదాపు ఈ ఈ లక్షణాలు కాకుండా ఉన్న వాళ్ళకే ఇరవై నుంచి ముప్పై శాతం మందికి పాజిటివ్ వచ్చింది అంటున్నారు అంటే ఎట్లా ఎలా వీటిని ఐడెంటిటీ అట్లా దానితోడు మందులు కూడా లేవంటున్నారు కరెక్ట్ అంటే ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఏమి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది కూడా బహిర్గతంగా పరిస్థితి హైడ్రాక్సైడ్ క్లోరోక్విన్ అని పారాసెకమాల్ వాడుతున్నారు ఓన్లీ ఏదైతే స్వీయ నియంత్రణలో ఉంటేనే తగ్గుతుంది అని అంటున్నారు అది ఎట్లా సార్ మీకున్న అనాలిసిస్ మీద ఇప్పటివరకు జరిగినటువంటి ఈ ఏదైతే లాక్డౌన్ క్రమంలో పెరిగిన కేసులు చూస్తే ఏమనిపిస్తుంది నా ఉద్దేశం అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాప్తి చెందిన విధానం మన దేశంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది అందరూ భయపడినంతగా ఇంతవరకు జరగకపోవడం అంటే మనం ఇంకా స్టేజ్ త్రీ అంటారు స్టేజ్ త్రీలోకి మనం ఎంటర్ కాలేదా దీనికి మనకి ఎక్కువ మంది ఫారినర్స్ మిగిలిన దేశాలతో పోలిస్తే ఇటలీ కానీ స్పెయిన్ కానీ అమెరికా వంటి దేశాలతో పోలిస్తే ఆ ట్రాఫిక్ మనకి తక్కువగా ఉందా చైనా నుంచి రెసిస్టెన్స్ మనకి ఎక్కువగా ఉందా అన్నిటికంటే ముఖ్యమైంది మన దేశంలో అమెరికా కానీ సౌత్ కొరియా కానీ వంటి దేశాలతో పోలిస్తే అతి తక్కువగా టెస్టులు నిర్వహింపబడుతున్నాయా ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో కొంచెం పెంచారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పెరిగాయి కానీ ఇది ఇంకా దాగి ఉన్నటువంటి పేషెంట్స్ని ఇది మనం మిస్ అవుతున్నామా అనేటటువంటి అనుమానం అందరిలో ఉంది అండ్ ప్రాబబ్లీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈజ్ ట్రూ ఎందువల్లంటే ఇప్పుడు మనందరికీ తెలుసు ఇది ఒక శాతం లోపే ప్రాణాపాయంలోకి దారి తీస్తుంది ఒకవేళ గత రెండు నెలలుగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎక్కువ మందికి ఉన్నట్లయితే అది తొంభై తొమ్మిది మందికి దాని అంతటా అది తగ్గి అది క్యూర్ అయిపోతుంది అదే అంటే దాదాపు ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయి పాజిటివ్ చేసిన తర్వాత ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఓన్లీ ఐసోలేషన్లోనే తగ్గిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఐసీలో ఉంటున్నారు డెత్ రేట్ చూస్తే చాలా పాయింట్ ఉంటుందనేది ప్రభుత్వాలు కూడా చెప్తున్న పరిస్థితి అంటే ఈ అంటే ఈ ఒక్కసారి ఈ వైరస్ వచ్చిన తర్వాత ఇది ప్రాణాంతకం కాదు నిత్యం అది వస్తుంటుంది పోతుంటుంది దానికి ఎండ అనేది ఉండదు ఇది ఒక నిరంతర ప్రక్రియలాగే ఉంటుంది అయితే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం అంటే సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రమాదం అంటున్నారు అసలు ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది సార్ అంటే లేడీస్లో తక్కువ ఉంది అంటున్నారు సిక్స్టీ అబౌ ఉన్న వాళ్ళతో కానీ లేదా అదర్ డిసీస్తో ఇబ్బంది పడేటువంటి రోగులు అయితేనే కోవిడ్కి భయపడాలి అలాంటి ఎనీ కాంప్లికేషన్ లేని వాళ్ళు అయితే మాత్రం కోవిడ్ ఏం కాదనే దాని మీద ఏమంటారు ఇది పొరపాటు అండి ఇంతకుముందు ఉన్న సమాచారాన్ని బట్టి ఇది ఏదో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకో లేకపోతే హార్ట్ డిసీజు షుగరు లేకపోతే ఆస్థమా వీజిటీ ఇలా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది ప్రమాదం అని అనుకునేవాళ్ళు సాకట ఇది సోకటం కూడా అనుకునేవాళ్ళు కానీ మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు యాభై శాతం పైగా పేషెంట్స్ వీళ్ళు అరవై శా అరవై సంవత్సరాల లోపు వాళ్ళే మనకు కనిపిస్తున్నారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా ఎఫెక్ట్ అయ్యారన్నట్టుగా మనకి సమాచారం ఉంది అది కాక ఇందులో రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తికి జబ్బు లోపల ఉన్నప్పటికీ కూడా అంటే కోవిడ్ వ్యాధి ఉన్నప్పటికీ కూడా వంద మందిలో ముప్పై మందికి అది నెగిటివ్ టెస్ట్గా ఫస్ట్ టెస్ట్ నెగిటివ్ వస్తుందని తెలిసింది అది నెగిటివ్ అని చెప్పి మనం వాళ్ళని పంపించేస్తే వాళ్ళు వాళ్ళకి లక్షణాలు ఎక్కువ ఉండకపోవచ్చు ఆర్ మైల్డ్గా కాఫ్ వచ్చి తగ్గిపోవచ్చు ఫీవర్ వచ్చి తగ్గిపోవచ్చు కానీ అది ఒక వంద మందికి స్ప్రెడ్ చేసే ప్రమాదం ఉంది కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారు కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే అసలు సోర్స్ ఎక్కడుంది కాంటాక్ట్స్ ఎవరైనా ఉన్నారా లేక మనకి తెలియలేదు సోర్స్ తెలియకపోతే దాన్ని కమ్యూనిటీ స్ప్రెడ్ అంటారు చాలా ప్రమాదకరం మనందరికీ తెలుసు ఇది కాక ఒకసారి ఇన్ఫెక్షన్ నుంచి క్యూర్ అయిన వాళ్ళు ఇప్పుడు చేయడాలో మనం చూస్తున్నాం అది మళ్ళీ కొంతమందిలో తిరగబెడుతుంది అంటున్నారు రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుందంటున్నారు కొంతమంది సైలెంట్ క్యారియర్స్ అంటున్నారు అసలు జబ్బు లోపలి కాళ్ళకి ఎప్పుడో వచ్చింది వాళ్ళు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి దాన్ని మాత్రం అనచగలిగారు కానీ వాళ్ళు స్టిల్ దే కంటిన్యూ టు బి క్యారియర్స్ ముక్కులో కానీ అక్కడ గొంతులో కానీ అలా ఉండి అవి కూడా సో ఇవన్నీ చూసుకుంటుంటే ఓకే మనం వన్ పర్సెంటే కదా అని భయపడకుండా ఉండాలి అని అంటే దీనివల్ల జరిగినటువంటి కొల్లెటరల్ డ్యామేజ్ అంటాం మనం కొలెటరల్ డ్యామేజ్ అంటే ప్రాణ నష్టమే కాదు దానివల్ల కొన్నిసార్లు పర్మనెంట్గా లంగ్స్ దెబ్బతినిపోవడం అలాగే కిడ్నీలు దెబ్బతింటటం గుండె పెరగడం ఇది మయోకార్డి మయోకార్డైటిస్ అంటాం ఇలాంటివన్నీ జరగటం అది ఒకటైతే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనందరికీ కనపడేది సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఇప్పుడు ఎట్లా ఉంది ఇంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంలోనికి మనం నెట్టబడుతున్నామా ఇప్పుడు సైమల్టీనియస్గా జబ్బును మనం కంట్రోల్ చేస్తూనే జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ని ఫోకస్ చేస్తూనే ఇప్పుడు మనం ఆర్థికంగా ఏ ఏ రంగాల్లో అత్యంత నష్టం జరుగుతుంది వ్యవసాయ రంగం కానీ లేకపోతే యాక్వా కానీ ఇలాంటివి ప్రజల్లో చర్చ జరుగుతుంది కూడా అదే సార్ అంటే ఏదైతే కోవిడ్ వలన జరిగినటువంటి మరణాలు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి ఈ కొద్ది రోజులు ఈ నెల రోజుల నుంచి వస్తే కానీ మీరు చెప్పినట్టు ఏదైతే సామాజిక ఆర్థిక గ్యాప్ ఏదైతే ఉంటుందో దీని ప్రభావానికి మరిన్ని మరణాలు సంభవిస్తాయేమో అనేటువంటిది కూడా పెద్ద చర్చ జరుగుతుంది అవును మరణాలే కాదు అసలు దానివల్ల బిలో ది పావర్టీ లైను అనేది మనకి మామూలుగా ఈ కెటాస్ట్రాఫిక్ డిసీజెస్ వల్ల ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారుగా ఒక మూడు కోట్ల మంది బిలో ది పావర్టీ లైన్ అంటే జస్ట్ అబో ది పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఊహించని విధంగా జబ్బులకి లోనైనప్పుడు దాన్ని తట్టుకోలేక ప్రాణ ప్రాణప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి జరిగే నష్టం కానీ మళ్ళీ అంటే సంపాదించే మనిషి లేనప్పుడు వాళ్ళు పావర్టీలోకి వెళ్ళిపోవడం లేకపోతే జబ్బుకు ఖర్చు పెట్టాల్సి రావడం కానీ ఇవన్నీ చూస్తే జరుగుతుంది కానీ ఇప్పుడు ఇంతకంటే చాలా ఎక్కువగా ఈ వచ్చే సంవత్సరంలో ఈ ఈ ఆర్థిక మాంద్యం వల్ల బిలోది పావర్టీ లైన్లోకి నెట్టబడతారు దీనివల్ల మిగిలినటువంటి ఆహారం కానీ పోషణ కానీ మిగతా విషయాలు వేటిల్లో కూడా వాళ్ళు అన్నిట్లో కూడా వెనుకబడిపోవడం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ యాంగ్జైటీ వీటి వల్ల వచ్చేటటువంటి డ్యామేజ్ కనుక చూస్తే దీన్ని మనం తక్కువగా అంచనా వేయలేం జబ్బు వల్ల ఒక పర్సెంటే కదా ఇది అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకే కదా అని దీన్ని లైట్గా కొట్టేయడానికి అసలు వీల్లేదు దీనివల్ల సమాజం మీకు ఇండస్ట్రియల్ గ్రోత్ అసలు దీనివల్ల ఎఫెక్ట్ కానటువంటి మానవ మాత్రులు ఈ భూప్రపంచంలో లేడు సరే ఏదైతే ఇప్పుడు ఈ లాక్డౌన్ పేరుతో మరొక పంతొమ్మిది రోజులు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లయితే తగ్గుతుంది అంటే సంక్రమించకుండా వ్యాప్తి చెందకుండా అంటే మీరు చెప్పినట్టు థర్డ్ కాంటాక్ట్కి వెళ్ళకుండా అంటారు ఈ ఈ నిర్ణయం కరెక్టేనా అంటే ఇది నిత్యం ఉంటుంది కాబట్టి జనజీవనం సాగిస్తూ ఈ జాగ్రత్తలు పాటిస్తే తగ్గుతుంది అంటే చాలామందిలో ఉన్న ఏంటంటే ఇంకొక నెల ఉన్నా కానీ తగ్గుతుందని గ్యారెంటీ ఉందా అంటే కొంతమంది అంటే ఎండల వల్ల తగ్గుతుంది అంటే కూల్ వాతావరణంలోనే ఇది వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని అంటారు దాని మీద లేదండి చాలామంది దీని ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు డాక్టర్ యాంథనీ ఫౌసీ అని అమెరికన్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ స్పెషలిస్ట్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటివి ఎంతో రీసెర్చ్ చేసినటువంటి ఆయన అలాగే యూకే వీళ్ళందరూ కూడా చెప్పేది కనీసం దీన్ని దీని ప్రభావం రొటీన్ ఫ్లూస్ లాగా అప్ టు ఆగస్ట్ సెప్టెంబర్ సమ్టైమ్స్ నెక్స్ట్ ఇయర్కి కూడా వెళ్ళొచ్చు అంటే తీవ్రమైన ప్రభావం ఇంత ఉంటుందా లేదా అనేది అయితే మనం చెప్పలేం మనుషుల్లో హార్డ్ ఇమ్యూనిటీ లాగా ఇమ్యూనిటీ రావచ్చు రెసిస్టెన్స్ రావచ్చు లేకపోతే మనకంటే తెలియగలదని వైరస్ అది ఆల్రెడీ అది నిరూపించుకోగలిగింది అంటే ఇప్పుడు మ్యూటేషన్స్ అంటాం ఇప్పుడు మన వైరస్ చుట్టూ తక్కువ కొమ్ములు ఉంటాయి ఆ కొమ్ములు కరెక్ట్గా పది కొమ్ములుంటే మన బాడీలో ఏసీ టూ రిసెప్టర్ అని యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజాయం రిసెప్టర్ టూ అని లంగ్స్లో కిడ్నీస్లో హార్ట్లో అన్నిట్లో ఉంటుంది ఇది వెళ్ళి దాన్ని అతుక్కుంటుంది ఎప్పుడైతే ఈ కొమ్ములు అది పది కొమ్ములల్లో మనకి ఎప్పుడైతే యాంటీబాడీస్ మనం తయారు చేస్తున్నామో తెలిస్తే దాన్ని ఎనిమిది కొమ్ములుగా చేసేస్తుంది చేసేసి దాన్ని మళ్ళీ తయారు చేసుకోవాలంటే బాడీ హర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే సాధ్యం కాకపోవచ్చు ఆల్రెడీ మూడు రకాలు ఉన్నాయని చెప్తున్నారు ఏబీసీ అని ఇట్లా చెప్తున్నారు సో ఇది మనకి ఎలా ఉందంటే మనకి అన్నోన్ ఎనిమి అంటున్నాం మనం అంటే మనకి తెలియనటువంటి కంటికి కనపడని శత్రువు ఇన్ అదర్ వర్డ్స్ ఒక పెద్ద మంట వస్తే మనం కళ్ళకి గంతలు కట్టుకుని ఆ మంటని ఆర్పడానికి నిప్పుని ఆర్పడానికి మనం దాని దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంది ఇప్పుడు ఈ జబ్బుని మనం ఎదుర్కోవటంలో ఈ ప్రయత్నాలన్నీ కూడా అందువల్ల మనం వైఫల్యం అంటే బ్లైండ్ ఫోల్డెడ్ యూ కాంట్ ఫైట్ ది ఫైర్ బట్ దిస్ ఈజ్ మచ్ మోర్ దాన్ ఫైర్ ఇంకా ఫైర్ విజిబుల్గా ఉంటుంది ఇది విజిబుల్గా లేదు సార్ ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రవ్యాప్తంగా కానీ ఈ కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలన్నీ కేవలం అంటే వైద్య శాఖ మీద ఆధారపడింది అంటే వైద్యుల మీద అలాగే పారామెడికల్ సిబ్బంది మీద ఆధారపడింది అంటే చాలామంది వైద్యులు భయపడి వైద్యాన్ని చేయటానికి రావటం లేదా అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం యా అంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటేనండి ఇది పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అండ్ డాక్టర్స్ అందరికీ అసలు ఇలాంటి కేసెస్ డీల్ చేయాలి అంటే ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్లో చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ కానీ ఇండివిజువల్ డాక్టర్స్ కానీ లేకపోతే ఒక మీడియం రేంజ్ హాస్పిటల్స్ కానీ వీటిల్లో కూడా దీనికి ట్రీట్ చేసేటటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యులు అంటే క్రిటికల్ కేర్ అండ్ పర్మనాలిస్టులు ఏ ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు ఒక్కొక్క హాస్పిటల్లో అలాగే ఎనస్థిషియా అలాగే నర్సింగ్ స్టాఫ్ అందులో దీనికి తోడు మనకి వార్తలు ఇటలీలో సుమారు వంద మంది వైద్యులు మరణించారు అని మనకు తెలుస్తూ ఉంది అలాగే మన రాష్ట్రంలో దురదృష్టం కొద్దీ మా సహచరు నౌకరిని మేము కోల్పోయాం నిన్న అలాగే ఒక నలుగురు హెల్త్ కేర్ అనంతపురంలో ఎఫెక్ట్ అయ్యారు సో న్యాచురల్గా ఈ వైరస్ గురించి ప్రాణభయం అనేది ఉంది దీనికి ఒకటే మార్గం డాక్టర్లుగా వెన్ను చూపించడం కాదు ఖచ్చితంగా దీని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి అందజేసేటటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి సఫిషియెంట్గా ఇవ్వాలి ఒక ఎన్ నైంటీ ఫైవ్ మార్క్ని పదిహేను రోజులు ఇరవై రోజులు అలా వాడటం కుదరదు ఎన్ని కావాలి ఎక్కడ మనం పెట్టచ్చు ఇంకొకటి వైఫల్యం ఆలోచన విధానాల్లో నా ఉద్దేశం తెలిసి ఏంటంటే ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్ అంటున్నారు ఉదాహరణకి ఒక పదిహేను ఇరవై ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ఉంటే ఓకే ఒక్కొక్క రెండు వందల బెడ్లు మూడు వందల బెడ్లు ఉంటే ఒక ప్రదేశంలో అన్నిటినీ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ పెట్టాలి అని చెప్పి కొంత సూచనలు అయ్యో ఇస్తున్నారు కానీ అది పొరపాటు అమెరికాలో ఇదే పొరపాటు చేశారు ఇనీషియల్ ఫేజ్లో లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు సఫిషియంట్ టెస్ట్స్ నిర్వహించకుండా ప్రతి హాస్పిటల్లో కూడా మీరు ఐసోలేషన్ వార్డ్స్లో పెట్టుకోండి అని చెప్పబట్టి ఆ కోవిడ్ ప్రతి హాస్పిటల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్లో కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు నా ఉద్దేశం ఒక రెండు వందల బెడ్లు కనుక ఏదైనా హాస్పిటల్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ దానికి ఒకదానికే ఇవ్వాలి ఆ రెండు వందల బెడ్లు నిండిన తర్వాత వేరే హాస్పిటల్కి ఇవ్వాలి అంటే కోవిడ్ నాన్ కోవిడ్ హాస్పిటల్ లేకపోతే మేము ఇందులో ఒక పది బెడ్లు ఆ హాస్పిటల్లో ఒక ఇరవై బెడ్లు అలా పెట్టుకుంటే అందరిని డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసేస్తారు ఇంకా మీకు వైద్యం చేయడానికి డాక్టర్లు కానీ నర్సులు కానీ మిగలరు సో ఐ థింక్ ఈ కాన్సెప్చువల్గా లాట్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ షుడ్ ఇన్ అండ్ సీ దాట్ ఏ అప్రాప్రియేట్ హెల్త్ కేర్ ప్లానింగ్ ఈజ్ డన్ ఇన్ ది అవైలబుల్ విత్ అవైలబుల్ రిసోర్సెస్ అయితే ఇప్పటికీ కూడా అమెరికాలో మా మిత్రులు ఉన్నారు మా యూనో మా రిలేషన్స్ ఉన్నారు చాలామంది హాస్పిటల్కి వెళ్తున్నారు వాళ్ళు ఇనీషియల్ ఫేజ్లో అమెరికా కూడా మీరు చూశారు ట్రంప్ గారు నేను మాస్క్ పెట్టుకోను మీరు కావాలంటే పెట్టుకోండి అని దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇలాంటి పొరపాట్లు మిత్రుల్ని కోల్పో కోల్పోవాల్సి వచ్చింది వాళ్ళ మిత్రుడు చాలా ఇంపార్టెంట్ పర్సను హీ డైట్ ఆఫ్ కరోనా సో ఇలాంటివి లీడర్స్గా ఎప్పుడూ కూడా అంచనా తక్కువ వేయకూడదు ప్రజలు అనవసరంగా ఒక ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీలోకి వెళ్ళనీయకూడదు అందులో అటు చూస్తున్నాం మనకంటే ముందు ఇటలీ వచ్చింది స్పెయిన్ వచ్చింది డాక్టర్లు చచ్చిపోయారు పేషెంట్లు చచ్చిపోయారు ఇంతమంది అసలు సో మనం ఖచ్చితంగా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి దీనివల్ల భయపడాలని చెప్పట్ల కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మహమ్మారి అని పాండమిక్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి పాండమిక్ అంటున్నాం ఇప్పుడు వై అంటే ప్రపంచం మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేదాన్ని పాండమిక్ అంటారు ఇప్పుడు ఇన్ఫోడెమిక్ అంటున్నాం ఇన్ఫోడెమిక్ అంటే పాండమిక్ లాగా ఈ ఇన్ఫర్మేషను మనకి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో రకరకాలైనటువంటి సమాచారం అందులో ఏది కరెక్టో ఏది కాదో అసలు ఇంతవరకు పూర్తిగా సమాచారం లేదు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది ఒక కంట్రీ చైనా డబ్ల్యూహెచ్ఓ చెప్పింది దాన్ని భవించదు చైనా చెప్పింది అమెరికా ఏకీభవించదు ఎస్ అండ్ ఓకే సో ఈ మందు పనిచేస్తుందని ఒకళ్ళు అంటారు ఆ మందు అంటారు ఇంతవరకు అంటే ఈ షార్ట్ పీరియడ్లో మనం క్లినికల్ ట్రయల్స్ చేసి ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది అని చెప్పడానికి అయితే లేదు అయితే ప్రస్తుతం అమెరికాలో మొన్నటి వరకు వద్దన్నది ఇప్పుడు హైడ్రాక్సిక్ క్లోరోక్విన్ మనం కూడా ఎక్స్పోర్ట్ చేసాం అలాగే వాళ్ళు ఏదైనా కొంచెం సీరియస్ డిసీజ్ అడల్ట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో ఉంటే వాళ్ళు హైడ్రాక్సి క్లోరోక్విన్ ఎజిత్ ఎజిత్రోమైసిన్ ఈ రెండు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు టోసిలిజి మ్యాబ్ అని ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది డ్యామేజ్ చేయటమే కాకుండా బాడీ ఏం చేస్తుందంటే మనందరికీ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది ఇమ్యూనిటీ ఉన్నప్పుడు వెళ్ళి ఆ సెల్స్ బాడీ సెల్స్ వైట్ సెల్స్ టీ సెల్స్ కిల్లర్ సెల్స్ వెళ్ళి దాన్ని చంపేయడానికి ట్రై చేస్తే ఆ క్రమంలో ఒక్కోసారి ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి సైటోకైన్ స్టామ్ అని వచ్చి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల బాడీ అంతా కూడా ఎక్సెసివ్ అంటే బాడీ రియాక్ట్స్ ఎక్సెసివ్లీ టు ఎన్ ఇన్ఫెక్షన్ సో దీన్ని నాపడానికి కొంతమంది ఇప్పుడు స్టెరాయిడ్స్ వాడాలంటున్నారు స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు అంటున్నారు సో ఇట్లా ఆ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది మా డాక్టర్లోనే కన్ఫ్యూషన్ ఉంది ఇంకా తెలియదు అదే సార్ ఎంతోమంది అంటే వైద్య రంగానికి పేరుగాంచి ఎంతోమంది ప్రముఖులు ఉండే చాలామంది గిన్నిస్ బుక్లు జర్నల్స్ డిస్కషన్ చేసినటువంటి వైద్యులంతా ఇక్కడ ఉన్నారు జనరల్గా వైద్యో హరి అంటారు కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో అంటే విపత్తు సమయంలో ఏదైతే ఈ యొక్క కరోనాని కట్టడి చేయటంలో ప్రభుత్వ వైద్యులు మాత్రమే ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులే ఆధారం అవుతున్నాయి కానీ నిత్యము కార్పొరేట్ ఆసుపత్రులే ఎక్కువగా బిజీగా ఉంటాయి అట్లాంటి కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కానీ అవడం లేదంటున్నారు నిజంగా ప్రైవేట్ ఆసుపత్రుల్ని అంటే మీకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉంది చాలామంది డాక్టర్లు అసోసియేషన్ మీరు కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలని అనుకోవడం కానీ లేదంటే ప్రభుత్వం మిమ్మల్ని అసలు కోరడం జరిగిందా లేదా అంటే చాలామంది ప్రజల్లో అయితే ఒక ఉంది నిత్యము ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రులు రద్దీగా ఉంటాయి కానీ ఈ సమయానికి వచ్చేసేటప్పటికి కొంచెం వాటిని మూసివేయడం జరిగింది అర్జెంటు ఎమర్జెన్సీ కేసులు అయితేనే తీసుకుంటున్నా తప్పితే ఓపీలు ఇచ్చేశారు వీరంతా కూడా సహకరిస్తే ఇంకా పరిస్థితి బాగుంటుందండి దాని మీదే ఇది ఇది అదేనండి ఇప్పుడు ప్రాబ్లము ఎక్కడంటే ఇక్కడ ఒకటి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్తో పాటు యు నీడ్ టు హ్యావ్ ఎక్స్పర్ట్స్ నర్సింగ్ కానీ ఈ స్పెషలిస్ట్లు కానీ అంతేకాకుండా ఆ విధానంలో కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం కోవిడ్ హాస్పిటల్ అని అంటే ఈ రెడ్ జోన్ ఏరియా ఈ సెంట్రల్లీ లొకేటెడ్ కాకుండా కొంచెం దూరంగా ఉన్నాయి ఇప్పుడు కొన్ని మెడికల్ కాలేజెస్ తీసుకున్నారు పెన్నం నేను కానీ ఆశ్రమం కానీ అటు తీసుకున్నారు తీసుకున్నప్పుడు అసలు అక్కడ ఒకసారి తీసుకుంటే ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఫర్ ది కోవిడ్ సో దట్ అదర్ హాస్పిటల్స్లో ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది స్ప్రెడ్ అయితే రేపు హెల్త్ కేర్ సెక్టర్లో ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ అంటారు డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ ఒకసారి ఎఫెక్ట్ అయిపోతే అంటే దీనికి ముందు ఆలోచన సరిగ్గా ఉండాలి మనకి అందువల్ల తీసుకోవడం లేదు అనే దానికంటే అప్పుడు అందరూ కూడా కొన్ని బెడ్స్ క్రియేట్ చేశారు ఆఫ్కోర్స్ ఇంకా అందరికీ పెట్టట్లేదు ఎక్కడెక్కడ చూస్తున్నారు కానీ అయితే ఇందులో మన దేశమే కాదు అమెరికా అన్ని దేశాలు కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయటంలో దారుణంగా వైఫల్యం చెందాయి దీనివల్ల బిగ్ లెసన్స్ మనం నేర్చుకోవాలి ముఖ్యమైన కారణం కరెక్ట్గా చెప్పాలంటే ఇందులో నిర్మోహమాటంగా చెప్పాలంటే పబ్లిక్ హెల్త్కి మన గవర్నమెంట్స్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి కానీ స్పెండ్ చేసింది చాలా తక్కువ వన్ పాయింట్ వన్ పర్సెంట్ వేర్ యాజ్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అనేది రికమెండెడ్ సో మనం అంటే కొంచెం ఈ టైంలో ప్రాబబ్లీ మనం చెప్పడానికి కాదు సంక్షేమ పథకాలు వీటికి గనక మనం స్పెండ్ చేసే దాంట్లో కొంత భాగాన్ని పబ్లిక్ హెల్త్ గనక మనం ప్ర స్పెండ్ చేసినట్లయితే ఈ పాటికి ఇంత దారుణమైనటువంటి ఆరోగ్య పరిస్థితి వెంటిలేటర్స్ లేవు పీపీఈస్ లేవు డాక్టర్స్ కొంతమంది సెలవులు పెట్టేస్తున్నారు మా పీపీ లేకుండా మేము వీ కాంట్ గో ఫర్ ఏ సూయిసైడ్ మిషన్ అంటున్నారు సో అందువల్ల ఈ బాధ్యత మనం తీసుకుని చర్చించే చర్చించి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి ఒక ఫ్యూచర్లో అంటే ముందు దీన్ని తట్టుకోవాలి దీన్ని తట్టుకుని దీనిలోంచి బయటపడిన తర్వాత ఎలాంటి ప్రమాదం ఇక రాదని లేదు ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల వైరస్లు బ్యాక్టీరియాలు ఉన్నాయి భూ ప్రపంచంలో ఏ వైరస్ ఎప్పుడు మనకంటే తెలివిగా తెలివి మీరుతుందో మనకు తెలియదు ఏ వైరస్ ఎప్పుడు ప్రాణాంతకంగా మారుతుందో తెలియదు అందువల్ల ఇక ఒక లెసన్ లాగా నేర్చుకుని మనుషుల్లో కూడా ఒక యాటిట్యూడనల్ చేంజ్ అండ్ ఈ దీన్ని ప్రిపేర్డ్నెస్ వెంటిలేటర్స్ కావాలన్నారు మనం యాక్చువల్గా మనకి ఇప్పుడు ద అదృష్టం కొద్ది ఇప్పుడు ఆ మెట్టెక్ జోన్లో తయారు చేస్తున్నారు కిట్స్ కానీ ఇవి ఇవి బహుశా మనం ఇంకొంచెం ముందు మొదలుపెట్టి వెంటిలేటర్స్ మనం భారతదేశం మొత్తానికి మనం సప్లై చేయగలిగితే ఇట్ వుడ్ హ్యాబ్న్ ఎ ప్రైడ్ ఫర్ ది స్టేట్ సో అన్ని చోట్ల కూడా అంటే ప్రాబుల్లీ టూ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక కాదనం కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంకొంచెం మనం ముందుగా వెళ్ళి మనం చేస్తే చేయాలి ఫ్యూచర్లో కూడా ఒక ప్లాన్డ్ యాక్షన్ ఉండాలి డాక్టర్స్ని అందరినీ కూడా ఇలాంటి ప్లానింగ్లో భాగస్వామ్యం చేయాలి చర్చలు జరగాలి ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే సార్ అందరూ అన్ని కుటుంబాలంతా ఇళ్ళకే అయినాయి ఇప్పుడు అందరిలో ఇంకొక ఆలోచన జరుగుతున్న చర్చ ఏంటంటే మామూలుగా రోజువారీగా చాలా హాస్పిటల్ దగ్గరికి మూడు రోజుల ముందు వారం ముందు అపాయింట్మెంట్లకి వెళ్ళి పడిగాపులు కాసి డయాగ్నోసిస్ దగ్గర ఉండి నిత్యం ఏ హాస్పిటల్ చూసినా రద్దీగా ఉంటుంది కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ రాలేదు కానీ మరి వీళ్ళైతే ఆరోగ్యంగా బాగానే ఉన్నారు అంటే కేవలం ఒక భయము ఆందోళనతోనే ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తున్నారు దానివల్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు అనవసరంగా మెడిసిన్ పడుతున్నారు అనేది కూడా ఉంది అంటే పోలేదు కదా ప్రాణాలు అయితే ఏం పోలేదు కదా ఇవి తప్ప జనరల్ పోలేదు అంటారు అది అది ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది ఇది ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక ఒకప్పుడు టూ థౌజండ్ ఇయర్లో ఇజ్రాయెల్లో డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు ఒక మూడు మాసాలు స్ట్రైక్ చేస్తే అక్కడ ఉండేటటువంటి డెత్ రేటు పెద్దగా పెరగలేదు కాస్త కొస్త కొంచెం తగ్గింది సమ్ స్మాల్ పర్సంటేజ్ కాబట్టి డాక్టర్స్ వల్ల పేషెంట్లు చచ్చిపోతున్నారా బతుకుతున్నారా అనేటటువంటిది ఒక పెద్ద థ్రూఅవుట్ ది వరల్డ్ ఒక డిబేట్ క్రియేట్ చేశారు అయితే ఇది కొంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే సెన్సేషనలిజం కోసం రా ప్రాణాలు రక్షించేయవలసిన డాక్టర్లు కనుక వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఎక్కువ మంది అంటే చచ్చిపోవట్లేదు కాబట్టి వీళ్ళ వల్ల హాని జరుగుతుందా అనేటటువంటిది అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఒకటి ఒకటి పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ రెండు డాక్టర్స్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ సిస్టమ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఒక పేషెంట్కి ఉదాహరణకి జ్వరం కానీ ఒక లోపల ఏదైనా యాప్సిస్ కానీ ఎపెండిసైటిస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం మందులిస్తే చాలామందికి నయం అవుతుంది కానీ జీనోమ్ అంటాం పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటున్నాం ఇప్పుడు ఏమిటి పేషెంట్ యొక్క జీన్స్ని బట్టి ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్లోనూ ఎనాఫైలాక్సిస్ అని వచ్చి ఒక్కోసారి ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది ఇంకా తీవ్రంగా ఉంటుంది అలాగే కొంత కొంతమంది పేషెంట్స్ ఒక డోసు టెన్ మిల్లీగ్రామ్స్ ఇస్తే రెస్పాండ్ అవుతుంది కొన్నిసార్లు వన్ మిల్లీగ్రామ్ ఇచ్చిన బాడీ వికటిస్తుంది సో ఇదొకటి రెండోది పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో ఇంకోటి చాలామందికి ఏదైనా పెయిన్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు యాంగ్జైటీతోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాలుగా మాకు ఆ టెస్ట్ చేయండి ఈ టెస్ట్ చేయండి లేకపోతే ఇట్లాగా ఇలాగా ఇన్సిడెంటల్గా కొన్ని డిసీజెస్ బయటపడటం మూడోది మనం అసలు మన భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ లేదు ఈ దేశంలో ఎంతమంది మన రాష్ట్రంలో ఎంతమంది నాన్ క్వాలిఫైడ్ వైద్యుల దగ్గరికి వెళ్తారు అని చూసుకుంటే డెబ్బై శాతం మంది మండలాలు గ్రామాల్లో ప్రజలు ఉండబట్టి వాళ్ళకి స్పెషలిస్టుల యాక్సెస్ నైట్ టైం ఉండకపోబట్టి వాళ్ళు కేవలం నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆ నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ యాంటీబయాటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ అండ్ కొన్ని కొన్నిసార్లు సర్జరీలు చేయటం కానీ అండ్ ప్రాణహాని మార్బిడిటీ మార్టాలిటీ మెజారిటీ ఈజ్ డన్ బై నాన్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అది మీడియా కానీ అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు ఎక్కడో ఒక డాక్టర్ దగ్గర బాగా పేరున్న డాక్టర్ దగ్గర చిన్నది ఏదన్నా జరిగినా కూడా దాన్ని ఎక్కువగా చేసి ఈ డాక్టర్ సరిగా చేయలేదు లేకపోతే అనే దానికంటే కూడా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి అసలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అసలు ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ ఉండి ఎవరి వల్ల ప్రాణహాయం జరుగుతుంది దీన్ని ఎలా మనం నిలవరించాలి ఇప్పుడు అదృష్టం కొద్ది ఇప్పుడు టెలిమెడిసిన్ వైద్య విధానం వచ్చింది సో ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ సలహాలు అందరికీ కూడా మార్మూలు కూడా చేరేటట్టు ఎప్పుడో చేయాల్సింది మేము సుమారుగా ఒక ఆరు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసి ఒక ఎనభై వేల మందికి ఇప్పుడు మేము ఫ్రీగా ఇచ్చాం అలాగే దేశమంతా జరిగింది ఇప్పుడు ప్రాబబ్లీ దీనివల్ల టెలిమెడిసిన్ వైద్య విధానం కనుక వెళితే వాళ్ళు నాన్ క్వాలిఫైడ్ డాక్టర్ పోని అక్కడ చూసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ యొక్క సలహా తీసుకుని అప్పుడు ఏదన్నా ముందు కానీ ఏదన్నా ఇవ్వటం చేయాలి తరువాత ఇంకొకటి కొన్ని కొన్ని ఎమర్జెన్సీ సర్జరీలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైపాస్ సర్జరీనే తీసుకోండి ఒక వంద మందికి బైపాస్ సర్జరీ చేస్తే ఒకరికి మరణం సంభవిస్తుంది ఓకే కానీ పది సంవత్సరాలు పోయేసరికి బైపాస్ సర్జరీ అవసరమైన వాళ్ళకి ఎప్పుడైతే చేస్తామో పది సంవత్సరాలు దాటేసరికి ఒక తొంభై మంది జీవించుంటారు కానీ అదే మందులు వాడితే ఇప్పుడు సుమారు ఒక నాలుగు ఐదేళ్ళు ఆరేళ్ళు కొంతమంది అలా మరణిస్తూ ఉంటారు సో దా అయితే ఈ ఎక్యూట్గా ఉండేటటువంటిది మనకి ఇది తగ్గుతుంది అంతేకాదు ఇంకా మనం చూసుకుంటే కొన్ని కొన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం ఈ ప్రొసీజర్స్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడిచేటప్పుడు పెయిన్ వస్తుంది ఏ పని చేయలేకపోతున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది బైపాస్ సర్జరీ చేసిన అంతేకాదు ఇప్పుడు క్యాన్సర్ ఉంది ఉదాహరణకి క్యాన్సర్ జబ్బుతో పేషెంట్ ఒక కణితొచ్చింది కడుపులోనో ఎక్కడో మామూలుగా అయితే డాక్టర్స్ అవైలబుల్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఓ ఈ కణితి టెస్ట్ చేస్తారు బయాప్సీ చేస్తారు అడ్మిట్ చేస్తారు వెంటనే కీమోథెరపీ కానీ ఏదైనా మొదలు పెడతారు ఒకవేళ మనం డయాగ్నోసిస్ ఈ నెల రెండు నెలలు స్ట్రైకు లాక్డౌన్ ఉన్నప్పుడు చేయలేదు అనుకోండి పేషెంట్కి ప్రాణం ఏం పోదు అలాగే అడ్మిషన్స్ కూడా అవ్వవు కానీ ఇంటి దగ్గర ఉంటారు బట్ అది ముదిరిపోతుంది సో ఇట్లా చాలా కనపడకుండా ఆలస్యం అయినందువల్ల నష్టాలు జరుగుతూ ఉంటాయి అలాగే బీపీ షుగర్ అయ్యి కనుక సరిగ్గా కంట్రోల్ లేకపోతే దాని ప్రభావం పదేళ్ళ తర్వాత రావాల్సిన హార్ట్ అటాక్ సంవత్సరంలో రావచ్చు సో ఇట్లా అంతేగాని రాకపోవడం వల్ల తగ్గడం అనేది ఎస్ అంటే ఇన్ వర్డ్స్ ఒక డాక్టరు ఇప్పుడు ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ కానీ బాగా పేరున్నట్టు బాగా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర కూడా ఎప్పుడైనా జరిగితే ఇప్పుడు మనకి తెలిసిన దాన్ని బట్టి ఏంటంటే ఎర్రర్స్ అందులో మోస్ట్ ఇంపార్టెంట్గా సిస్టమ్స్ ఫెయిల్యూర్ అంటాం అంటే డాక్టర్ యొక్క యొక్క టాలెంటు దానికంటే కూడా సిస్టమ్స్ ఫెయిల్యూర్ అంటే మెడికేషన్ ఎర్రర్స్ ఓకే అలా ఇప్పుడు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎన్ఏబిహెచ్ అంటున్నాం నేషనల్ అక్రిడిటేషన్ అలాగే జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ సో జేసీఐ ఎన్ఏబిఎల్ నేషనల్ ఎక్రిటెడ్ ల్యాబొరేటరీ ఓకే సో ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక సీరియస్ పేషెంట్ని సిస్టమ్స్ ఉన్నటువంటి హాస్పిటల్కి లేనటువంటి హాస్పిటల్కి కనుక తీసుకెళ్తే ఖచ్చితంగా ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ ఎక్కువ ఉంటుంది అమెరికాలో జేసీఐ లేనిదే అసలు ఏ హాస్పిటల్ పని చేయకూడదు అది రూలు సో మీడియా కానీ ప్రజలంతా కూడా ప్రభుత్వం కానీ అన్ని హాస్పిటల్స్లో కూడా ఖచ్చితంగా ప్రమాణాలు పాటించాల్సిందే సార్ అంటే ఇప్పుడు ఏదైతే మనం కోవిడ్ వెనక్కిలోనో కోవిడ్ అంటే యాజ్ ఏ కార్డియాలజిస్ట్గా అంటే ఈ కోవిడ్ ఇంపాక్టు ఏదైతే గుండె జబ్బుతో బాధపడే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి సూచనలు చేయవచ్చు యా ఇప్పుడు కోవిడ్ మనకి ఊపిరితిత్తులు గుండె కిడ్నీసు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని చూస్తున్నాం మనకి తెలిసిన సమాచారం ప్రకారం చైనాలో ఈ హెల్త్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి డేటా దీన్ని బట్టి కూడా తెలుస్తుంది ఏంటంటే కోవిడ్ పేషెంట్స్కి ఒక పది మందికి సుమారు వందలో టెన్ పర్సెంట్ పీపుల్కి మనకి ఈ మయోకార్డైటిస్ అనేటటువంటిది గుండె మయోకార్డైటిస్ అంటే ఈ వైరల్ యాంటీజెన్ ఎప్పుడైనా గుండెలోకి వెళ్ళినప్పుడు దాని మీద ఫైట్ చేయటానికి యాంటీబాడీస్ వెళ్ళి అక్కడ డ్యామేజ్ జరిగినప్పుడు అలాగే గుండె మయోసిన్ మయోసినన్ ప్రోటీన్ ఉంటుంది అది వైరస్ లాగా ఉంటే దాన్ని కూడా డ్యామేజ్ చేసి గుండె ఎలా జేటట్ చేస్తుంది అంటే ఆటో యాంటీబాడీస్ అంటాం ఇది జరగవచ్చు రెండవది రక్తనాళాల్లో గడ్డ ఎక్కడైనా కట్టొచ్చు అంటే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్లో ఈ థ్రాంబో ఎంబాలిజం అంటాం థ్రాంబోసిస్ ఎక్కడైనా జరగవచ్చు దానివల్ల ఈ హైపో టెన్షను షాకు ఇవన్నీ వచ్చి తర్వాత రక్తనాళాల్లో ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పారు మరి ఇంట్లో కూర్చుంటే ఏమిటి అనేది ఇప్పుడు ఉదాహరణ మనకి పేషెంట్లు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు పొద్దున్నే ఐదింటికి లేచి అన్ని పిల్లలకి స్కూల్ పంపించడం తర్వాత హడావిడి హడావిడి భర్తకి క్యారేజ్ కట్టడం ఆ టెన్షన్ ఒక త్రీ అవర్స్ వాళ్ళకి ఫుల్ టెన్షన్ ఉంటుంది ఐదు నుంచి భర్త ఆఫీస్కి వెళ్ళేంత వరకు అలాగే అలాగే వర్కింగ్ విమెన్ ఉన్నారు వాళ్ళకి టెన్షన్ ఇంకా ఎక్కువ టెన్షన్ వర్కింగ్ విమెన్కి మేల్స్ ఉంటారు ఉద్యోగానికి వెళ్ళాలి బాస్ ఏమంటాడో కొలీగ్స్ ఎలా ఉంటారో ఎన్ని ఫైల్స్ ఉంటాయో రాత్రి ఎన్నింటికి వస్తాడో తెలియదు బస్సు అందుతుందో లేకపోతే వెహికల్ మీద వెళ్తాడు యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ తగ్గినాయి ఇప్పుడు ఓకే యాక్సిడెంట్స్ ఇది కాకుండా అడల్టరేటెడ్ ఫుడ్ బయటికి వెళ్ళినప్పుడు చాలామంది రెస్టారెంట్స్ హోటల్స్ వీటిల్లో అడల్టరేటెడ్ ఫుడ్ తీసుకుంటారు ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో కూర్చొని శుభ్రంగా ఇంట్లో ఉన్నటువంటి భోజనం చేస్తున్నారు ప్రశాంతంగా ఉంటున్నారు గుండె వేగం పెరగదు వాళ్ళకి స్ట్రెస్ హార్మోన్స్ లేవు ప్రస్తుతం దీనివల్ల ఏం జరుగుతుందంటే రక్తనాళాల్లో ఉదాహరణకి మనకి కొవ్వు చేరింది డెబ్భై శాతం ఎనభై శాతం కొవ్వు చేరింది ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ రోజు ఈ కాలుష్యం పొల్యూషను వీటిలో పరుగులు ఉరుకులు పరుగులు వీటిలతోటి కాంపిటేటివ్నెస్ ఏ పర్సనాలిటీ ఇవన్నీ కూడా బయటకు వెళ్తే ఎక్కువగా ఉంటాయి అది వెళ్ళినప్పుడు అక్కడ రక్తం పలచగా ఉండే బదులు సడన్గా గడ్డగడుతుంది కట్టినప్పుడు డెబ్భై శాతం బ్లాకు ఇంట్లో ఉంటే ఏం కాదు బయట కనుక స్ట్రెస్ఫుల్గా తిరిగి అవన్నీ చేస్తే నాలుగైదు రోజులు బాగా ఆందోళనకు లోనైతే ఆ చిట్లిపోవడం ఆ రక్తం గడ్డ కట్టడం హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది అంటే స్ట్రెస్ అనేది పొల్యూషన్ అనేది ఎడల్టరేటెడ్ ఫుడ్ అనేది అది కాక పేషెంట్ రిలేటెడ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంతేకాకుండా మనకి సిస్టమ్స్ లేనటువంటి ఈ ఈ నాన్ క్వాలిఫైడ్ డాక్టర్సు సిస్టమ్స్ సరిగ్గా లేనటువంటి హాస్పిటల్సు వీటి వల్ల మనకి ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి బయట అందుకని ఇప్పుడు ఉదాహరణకి మనకి మానవుడు రాతి యుగంలో పదమూడు సంవత్సరాలే బతికేవాడు ఈ రోజున మీకు డెబ్బై సంవత్సరాలు జపాన్లో ఎనభై ఎనభై ఆరు సంవత్సరాలు బతుకుతున్నటువంటి కారణం దానికి కేవలం వైద్య శాస్త్రం మన శాస్త్రజ్ఞులు అండ్ డాక్టర్సు కేర్ తీసుకుని ఎంతో ఎన్నో రకాల జబ్బులు మనం లొంగ తీయగలుగుతున్నాం కానీ ఈ వైరస్ని చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు అదే జరుగుతుంది సార్ ఇంతకు ముందు వరకు దైవము భక్తి ఇవన్నీ అంటున్నారు కానీ ఈ కరోనా నేర్పిన పాఠం లేదంటే ఇవన్నీ పనిచేయవు ఓన్లీ మీరు చెప్పినటువంటి సైన్స్ శాస్త్రం అనేది రుజువు భావించాలా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది భావించాలండి ఎందుకంటే చాలామంది డాక్టర్స్ ఎక్కడే కాదు అన్ని చోట్ల ఇటలీ మీరు క్యూబా చూస్తారు క్యూబాలో క్యాస్ట్రో అప్పుడు ఒకప్పుడు బాగా డాక్టర్స్ కొరతుంటే చాలామందిని తయారు చేసి ఇటలీకి మొన్న ప్రమాదం వచ్చినప్పుడు అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళారు ఎప్పుడు వెళ్ళరు అలాగా సో అలాగా డాక్టర్స్ యొక్క విలువ రోజున అందరికీ తెలిసింది అయితే కొంత కొంత మీరు చెప్పినటువంటి సమాచారం ఊరికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగానే ఏదో సెన్సేషనల్గా ఉంది కదా అని దాన్ని ఎక్కువగా ప్రాచుర్యం చేసి ఓకే ఒక టూ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కడన్నా డాక్టర్స్ కొంచెం లోపం ఉండొచ్చు అన్ని అన్ని వర్గాల్లో ఉంది అన్ని 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 వర్గాల్లో ఉంది సో దాన్ని బట్టి మొత్తాన్ని ఒక బ్లాక్ పెయింట్ పూసి ఈ టైంలో డాక్టర్స్ ఎంతో కష్టపడి పగలు రాత్రి నర్సెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఈ విధంగా ఒక సెటైర్ లాగా మీరు ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే అనవసరంగా చచ్చిపోతారు ఆ ప్రచారం అది చాలా తప్పండి కొన్ని కొన్ని సోషల్ మీడియాలో చాలా చక్కర్లు పడుతుంది ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి విజ్ఞులు అండ్ మీ డాక్టర్ని మీరే కరెక్ట్ డాక్టర్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మీది సార్ చెప్పండి సార్ చివరిగా ఏమి చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజానికి ఒకొక్క విపత్తులో ఉన్నారు కోవిడ్ భయం ఉంది చర్యలు తీసుకుంటున్నారు మీరు అన్నట్టు ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు పారామెడికల్ సిబ్బంది అవేర్నెస్ జరుగుతుంది అయినా కూడా మీరు చెప్పినట్టు చాలా లోపాలు అయితే ఉన్నాయి ఇది ఒక గుణపాఠాలుగా అయితే మాత్రం ఈ కోవిడ్ మనకి చెప్తా ఉంది ప్రపంచానికి ఒక ఒక అధ్యయనం ఒక పాఠం లాగా ఉంది కానీ చివరిగా ఈ రాష్ట్ర ప్రజల్లో మరొకరు కరోనా భారిన పడకుండా ఉండాలి ఏ ప్రాణం పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే ప్రభుత్వాలకి వైద్య మిత్రుల సిబ్బందానికి ఏం చెప్పదలుచుకు ఇప్పుడు ఎస్ ఇది అత్యంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా కానీ సమాజంలో కానీ మన తోటి మానవులు ఎప్పుడూ కూడా క్షుద్బాధ అంటే ఎరగని వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్ మొన్న హైదరాబాద్ నుంచి వచ్చి ఇరవై నాలుగు గంటలు అక్కడ రోడ్ మీద ఉండిపోయారు మంచి ఐదు వందల రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చింది అలా చాలా మంది వలస కార్మికులు కొన్ని ఒక రెండు కోట్ల మందో ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు సో వాళ్ళు అక్కడక్కడ ఉండి వాళ్ళు మొన్న రివోల్ట్ అంటే ఆల్మోస్ట్ ఇక రెస్ట్లెస్ అయిపోయారు సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అయితే తప్పదు మానవాళిలో మనం ఎప్పుడైతే ఈ నేచర్ కంటే మనం గొప్పవాళ్ళం పెద్దవాళ్ళం అని అనుకుంటూ మెయిన్ సూపర్ పవరు సూపర్ పవర్ అనుకుంటూ ఒక దానికి ఒక ఉన్మాదం స్థాయిలో మేము వెయ్యి కిలోమీటర్లు ఐదు వందల పదిహేను వందల కిలోమీటర్లు అంటే ఇంకొకరు పదివేల కిలోమీటర్లు ఆ కాంటినెంట్ని మేము ఇక్కడి నుంచి కొడతామని అయితే ఒకరికొకరు టెస్టులు చేసుకోవడం ఆ నార్త్ కొరియా అమెరికా కానీ ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రపంచం అంతా మానవాళి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ నథింగ్ బిఫోర్ ది వరల్డ్ అండ్ మనకి కొన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చింది వరల్డ్ ఈజ్ మచ్ పీస్ఫుల్ విదౌట్ అస్ వరల్డ్ డజంట్ నీడ్ హ్యూమన్ బీయింగ్స్ మనం మధ్యలో వచ్చాం మధ్యలో వచ్చినప్పుడు గెస్ట్స్ లాగా వచ్చినప్పుడు గెస్ట్స్ ఎప్పుడు కూడా మర్యాదపూర్వకంగా మనకి ఈ వాసం ఆవాసం ఇచ్చినటువంటి ఈ ప్రపంచాన్ని రెస్పెక్ట్తో మన తోటి జీవచరాలు ఏవైనా ఉన్నా వాటిని కూడా రెస్పెక్ట్తో చూసి నేచర్ని ప్రొటెక్ట్ చేస్తూ మనం అందరం కూడా యాటిట్యూడనల్ చేంజ్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాంపిటీషన్ బియాండ్ ఎ పాయింట్ ఆర్ ప్రతిదాన్ని విపరీతంగా ఏదైనా సరే ఆలోచన చేయటం యాంగ్జైటీ పట్టడం ఇవన్నీ తగ్గించుకొని ఫ్యూచర్లో అన్నిటికంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు మనం చూస్తున్నాం తల్లి తండ్రి చనిపోతే అక్కడ ఉండి రాలేకపోతున్నారు నిన్న మా డాక్టర్ గారు పోతే అనౌస అన్ఫార్చునేట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళలేకపోయారు ఇది ఎంత దురదృష్టకరమైందంటే కూడా లేదు లేదు ఇది అసలు మనం డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ ఎప్పుడు కూడా ఎవరు పెద్ద ఎవరు గొప్ప ఎవరైనా సంపాదించారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు ఎలక్షన్స్లో ఇది తప్ప అసలు ఒక రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ యాటిట్యూడినల్ చేంజ్ అనేది ఖచ్చితంగా ఇది తీసుకొచ్చింది ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అంటారు అంటే అది ఇప్పుడు మనం చెప్పకూడదు ఎందుకంటే ఇంకా బాధలోనే ఉన్నాం కానీ ఇట్ విల్ ఫ్యూచర్ జనరేషన్స్కి డెఫినెట్గా ఇది పెద్ద లెసన్ లాగా ఉపయోగపడి నెక్స్ట్ జనరేషన్స్ దీన్ని సమాయత్తం అవ్వడానికి వాళ్ళల్లో యాటిట్యూడినల్ చేంజ్ రావడానికి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా మోర్ పీస్ఫుల్ లైఫ్ అండ్ స్పెండింగ్ వాల్యుబుల్ టైం విత్ ఫ్యామిలీ టేకింగ్ కేర్ ఆఫ్ దియర్ పేరెంట్స్ ఓల్డ్ పేరెంట్స్ వాళ్ళు చూడటానికి కొంతమంది టైం ఉండదు ఐదు సంవత్సరాల పాటు సో అలాంటిది ఈ రోజున మనకి దొరికింది అందరిలో కూడా చేంజ్ రావాలి అండ్ డెఫినెట్గా దీనివల్ల ఉపయోగం కొంత కొంత అంటే మనం ఎత్తుక్కోవాలి ప్రతి సంక్షోభంలో నుంచి కూడా ఒక ఇంకొక ఆపర్చునిటీని మనం ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది ఇది పరిస్థితి ఏదైతే ఈ తెలియని శత్రువుగా భావిస్తున్నామో ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఇది ఒక ప్రపంచానికే ఒక గుణపాఠము దీనివల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో కొత్త అంశాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి బాధ్యతలు కూడా గుర్తు చేసిందని చెప్పి డాక్టర్ రమేష్ గారు చెప్తున్నారు ఏదైతే ప్రకృతిని ప్రేమించాలి అలాగే మన జీవితం యొక్క అర్థం ఏంటో తెలుసుకోవాలని చెప్తూనే ఏదైతే ఈ కోవిడ్ నుంచి మనం రక్షించబడాలి అంటే ఏదైతే జాగ్రత్తలు అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా ఏదైతే వైద్యులు చూపించినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ధైర్యం అంటే కోవిడ్ వచ్చినంత మాత్రం ప్రాణం పోతుందని కాదు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అలాగే లోపాలు ఉన్నాయి ఈ లోపాలని కూడా సరి చేసుకోవాలి ఈ టైంలో రాజకీయాలు లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు దుష్ప్రచారాలు మాని ఒక మానవతా దృక్పథంతో అందరూ ఐక్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కరోనాని తరిమి అని చెప్తా ఉన్నారు ఇలాంటి వైరస్లు వల్ల పెద్ద గుణపాఠం అయితే మాత్రం అని చెప్తూనే జాగ్రత్తలు ప్రతి రోగి ఎవరైనా సరే మీకు వైద్య సహాయం కానీ వైద్య సలహాలు సూచనలు కావాలన్నప్పుడు మాత్రం అర్హత కలిగిన ఏదైతే నైపుణ్యం ఉన్నటువంటి వైద్యులని ఆశ్రయించాలి లేని పక్షంలో కొత్త కొత్త సమస్యలు కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికి నమస్కారం డాక్టర్ గారు మంచి మీ విలువైన అటువంటి సమయాన్ని కేటాయించారు ఇది ఈనాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు